फ्रॉग मॉर्फोलॉजी कप्पा पद निर्माण इवी रकरकाल सराउंडिंग्स लो जीविस्ताई चाला वरकु कप्पलु नीटी दग्गरगा लेदा नीटिलो जीविस्ताई अयिते गोदुरु कप्पलु पोड़ी वातावरणंलो जीविंचडानिकी मंची अनुकूलनालनु कलिगी उन्नाई। राणा टेग्रिना अनेदी भारत देशपु साधारण कप्प इदी इंडियन बुलफ्राग गा प्रख्याति चेंदिंदी। कप्पलु गोदुरु कप्पलु कोल्ड ब्लडेड उल्ब रहितालु अंटे उल्बान्नी अभिवृद्धि चेयवु। कप्पलु शीतल रक्त जंतुवुलु अंटे कोल्ड ब्लडेड एनिमल्स अनगा कप्पलु वाटि चुट्टू उन्न क्लैमेट लो ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో వాటి బాడీ టెంపరేచర్ కూడా అంతే ఉంటుంది అందువల్ల వీటిని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు ఈ భూమి మీద మొత్తం 5000 టైప్స్ ఆఫ్ కప్ప జాతులు ఉన్నాయి ఒక గ్రూప్ గా ఉన్న కప్పలని ఆర్మీ అంటారు కప్పలు కేవలం మంచి నీటిలో మాత్రమే జీవించగలవు కేవలం మేల్ ఫ్రాగ్స్ మాత్రమే సౌండ్ చేస్తాయి ఫీమేల్ ఫ్రాగ్స్ ను అట్రాక్ట్ చేయడానికి ఇవి ఈ రకంగా సౌండ్స్ ను చేస్తాయి ఆడకప్ప ఒకసారిగా 4000 వరకు ఎగ్స్ ను పెట్టగలదు ఈ గుడ్లు పొదిగి స్మాల్ ఫిష్ వంటి షేప్ ని పొందుతాయి దీనినే టాడ్పోల్ అంటారు ఇవి కూడా గ్రిల్స్ ద్వారా గాలిని పీల్చుకుంటాయి ఇవి పెరిగి పెద్దవిగా అయ్యి పూర్తి కప్పలాగా మారుతాయి రాణా టెగ్రినా విభాగం ఉభయచరాలు ఆంఫిబియస్ క్రమం యాన్యురా ఆర్ సెలినేషియా కుటుంబం రానిడే विंटर हाइब्रिनेशन समर हाइब्रिनेशन शीताकाल सुप्ताव्यवस्था ग्रीष्मकाल सुप्ताव्यवस्था पूर्ति प्रतिकूल एनविरॉन्मेंट परिस्थितुल्लो अंटे अधिक चली पोड़िगा वेड़िगा उन्ना एंडाकालंलो कप्पलु स्मूथ मॉइस्ट लैंड्स लो कूरुकुनी तमन्नु तामु ई प्रतिकूल वातावरण परिस्थितुल नुंची कापाडुकुंटाई ई कालंलो कप्पलु बायो प्रोसेस लनु बागा तग्गिंची ग्लाइकोजन फैट डिपॉजिट्स पै जीविस्ताई केवलं स्किन रेस्पिरेशन मात्रमे निर्वहिस्ताई శీతాకాలంలో కప్పల చర్యారహిత జీవితాన్ని శీతాకాల సుప్తావ్యవస్థ హైబ్రినేషన్ ఆర్ శీతాకాల నిద్ర వింటర్ స్లీప్ అంటారు అదే ఎండాకాలంలో అయితే గ్రీష్మకాల సుప్తావ్యవస్థ ఎస్టివినేషన్ ఆర్ గ్రీష్మకాల నిద్ర సమ్మర్ స్లీప్ అంటారు కామోఫ్లేజా కప్పలు వాటి పరిసరాలకు అనుగుణంగా స్కిన్ కలర్ మార్చుకుంటాయి దీనివల్ల వాటిని ఎనిమీస్ గుర్తించవు అవి ఎనిమీస్ నుంచి రక్షించుకునే విధంగా రంగులు మార్చుకోవడాన్ని కామోఫ్లేజింగ్ అంటారు కప్ప శరీరం కొద్దిగా కండే ఆర్ కదురు ఆకారంలో ఉంటుంది పృష్ఠ ఉదర తలాల్లో కొద్దిగా బల్లపరుపుగా ఉంటుంది కప్ప చర్మం తిన్గా స్కేల్స్ లేకుండా మ్యూకస్ గ్లాండ్స్ వల్ల తేమగా ఉంటుంది స్కిన్ దిగువన గల కండరాలకు అక్కడక్కడ మాత్రమే అంటుకొని వదులుగా ఉంటుంది సాధారణంగా చర్మం పోస్టీరియర్ పార్ట్ క్రమరహిత ముదురు మచ్చలు గల ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఉదరతలంలో ఒకే రకం పేల్ yellow కలర్ ఉంటుంది కప్ప నీటిని ఎప్పుడూ తాగదు చర్మం ద్వారా గ్రహిస్తుంది కప్పలో టచ్ టేస్ట్ స్మెల్ సైట్ సౌండ్ కి సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి ఇందులో ఐస్ లోపలి చెవికి చక్కగా వ్యవస్థీకరణ చెందిన స్ట్రక్చర్స్ దృష్టికి వన్ పేర్ ఆఫ్ ఐస్ ఉంటాయి ఇవి పుర్రే ఆర్బిట్స్ లో ఉంటాయి నేత్రాలకు ఐలిడ్స్ ఉంటాయి ఇయర్స్ లిసనింగ్ కు స్టెబిలిటీ కు తోర్పడతాయి కప్పల వాణిజ్య ప్రాముఖ్యత కప్పలు ఇన్సెక్ట్స్ ని తింటాయి కాబట్టి ఇన్సెక్ట్స్ పాపులేషన్ ను తగ్గిస్తాయి అందువల్ల ఇవి మానవునికి యూస్ఫుల్ చైనా జపాన్ కంట్రీస్ లో మజిల్స్ గల కప్ప థైస్ ను ఆహారంగా భుజిస్తారు